డాక్టర్ గారు భాగ్యలక్ష్మి గారు ఇలా అడుగుతున్నారు, నేను మా పాపకు 6 నెలలుగా నాపాలే ఇస్తున్నాను. అయితే తల్లి పాలే అయినా అన్ని పోషకాలు ఉండవని, అందుకే విటమిన్లతో కూడిన ఫార్ములా ఆహారం కూడా ఇవ్వడం మొదలు పెట్టాలని నా ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఆలస్యం చేస్తే ఎదుగుదలలో లోపం ఏర్పడుతుందని కూడా అంటున్నారు. వాళ్ళ మాటల్లో నిజమెంత? ఇప్పటికిప్పుడు నేను పాలు తగ్గించి అలాంటి ఆహారం ఇవ్వడం మంచిదేనంటారా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. భాగ్యలక్ష్మి గారు, మీరు మీ బేబీకి ఫీడ్ చేస్తున్నారు, చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. మీ బేబీకి మీరు చేసే ఫీడ్ శారీరకంగా మానసికంగా ఎదుగుదలకి జీవితాంతం హెల్ప్ చేస్తుంది. సో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, మీరు తప్పకుండా ఆ ఫీడ్ కంటిన్యూ చేయండి. బ్రెస్ట్ మిల్క్ అన్నది 6 మంత్స్ వరకు ప్రతి బేబీకి సరిపోతుంది. 6 నెలల లోపు తల్లిపాలు కాకుండా ఇంకా వేరే ఎలాంటి ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు కానీ ఇచ్చే అవసరం లేదు. మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాల మీదనే బేబీని పెంచాలి. సో మీరు సరిపడా బేబీకి మంచి న్యూట్రిషన్ అందించాలనుకుంటే మీరు మంచి ఆహారం తీసుకోవాలి. మీరు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, తర్వాత ఫ్యాట్స్ అంటే కొవ్వులు, ఈ కొవ్వు పదార్థాలు ఇవన్నీ ఆహారం, తర్వాత వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, సో ఇవన్నీ కూడిన ఆహారం తీసుకుంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు, మీరు మీ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. కానీ 6 నెలల తర్వాత మీకు ఉన్న మిల్క్ క్వాంటిటీ తగ్గిపోతుంటుంది, సరిపోదు. సో అప్పుడు బేబీకి మనం టాప్ ఫీడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. సో అలానే మనం మీ మిల్క్ స్టాప్ చేసి టాప్ ఫీడ్ ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీ మిల్క్ తప్పకుండా బ్రెస్ట్ ఫీడింగ్ 2 ఇయర్స్ వరకు కంటిన్యూ చేయాలి. 6 మంత్స్లో మీ మిల్క్తో పాటు గానాహారాలు అంటే సెమీ సాలిడ్ ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. అది మనం ఇంట్లో చేసుకున్న పప్పు దినుసులు, తర్వాత రైస్, తర్వాత వెజిటబుల్స్, పెరుగు, తర్వాత అలానే కొంత ఒక 6 మంత్స్ తర్వాత 7 మంత్స్ ఆ ప్రాంతంలో ఎగ్ యెల్లో స్టార్ట్ చేయాలి. దాంట్లో విటమిన్ ఏ, తర్వాత ఐరన్, తర్వాత కొలెస్ట్రాల్, హెల్దీ కొలెస్ట్రాల్ ఇవన్నీ వస్తాయి. తర్వాత ఎగ్ వైట్ కూడా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఒకసారి ఎగ్ పడిన పిల్లలకి మనం 6 మంత్స్ తర్వాత ఆహారం స్టార్ట్ చేసినప్పుడు కొంత ఎలర్జీస్ రావచ్చు. డైరెక్ట్గా వైట్ స్టార్ట్ చేస్తే, హోల్ ఎగ్ స్టార్ట్ చేస్తే, కాబట్టి మనం ఫస్ట్ ఎల్లోతో స్టార్ట్ చేసి దాంట్లో ఏం ఎలర్జీస్ లేవంటే అప్పుడు హోల్ ఎగ్ వైట్ కూడా స్టార్ట్ చేసి ఇవ్వాలి. ఒక 8 మంత్స్ ప్రాంతంలో మనం చికెన్ కూడా, మిన్స్డ్ చికెన్ అంటే బాగా మెత్తగా ఉడికించిన చికెన్ పెట్టచ్చు, ఫిష్ పెట్టచ్చు. సో 1 ఇయర్ తర్వాత మీట్, రెడ్ మీట్ కూడా పెట్టచ్చు. సో ఇలా మనము మీ మిల్క్తో పాటు రైస్, దాల్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, నాన్ వెజిటేరియన్ డైట్, సో ఇవన్నీ ఇస్తూ పిల్లల్ని శారీరకంగా మానసికంగా మనం చక్కగా ఎదిగేందుకు మనం తోడ్పడే అవకాశం ఉంది.